నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సత్సంకల్పంతోనే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్న తన శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ రిలే నిరాహార దీక్షలు. ఘనంగా కొనసాగుతున్న దేవీ శరణరాత్రి మహోత్సవాలు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ పూజలు అందుకుంటున్న అమ్మవార్లు. మెరుగైన వైద్య సేవలు ప్రజల ముంగిట నిలిపి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ తెనాలిపట్నంలోని 14వ వార్డులో మంగళవారం నిర్వహించిన జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో అన్నారు. మంగళవారం తెనాలి చంద్రావూరు 14వ వార్డులో మదర్ థెరిస్సా మున్సిపల్ స్కూల్ ప్రాంగణంలో జగన్ ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్ సందర్శించి వైద్య సిబ్బందితో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగన్ ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి సమన్వయంతో జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. ఉచితంగా వైద్య పరీక్షలు చేయడమే కాకుండా అవసరమైన శస్త్రచికిత్సలను ఉచితంగా చేసి రోగి పూర్తిగా కోలుకునేంత వరకు ప్రభుత్వం అండగా నిలవటం గొప్ప విషయమని అన్నారు. మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ మాలేపల్లి హరిప్రసాద్, కమిషనర్ ఎం జశ్వంతరావు, రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మన్నవ ప్రభాకర్లు జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దాసరి వసంతరావు, వై అనిల్, పి సంజీవరెడ్డి, నాయకులు కాళిదాస్ సత్యనారాయణ, దాసరి శ్రీధర్, పలువురు మున్సిపల్ అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ముందుగా ప్రభుత్వం ఒక 7-8 సచివాలయాలు కలిపి ఒకే చోట పెట్టమని అన్నారు క్యాంపు. కానీ తర్వాత ప్రతి సచివాలయంకి ఒక క్యాంప్ కండక్ట్ చేయాలి, అందరికీ ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అనేది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మరి ఒక్కొక్క సచివాలయం ఒక్కొక్క రోజునే మనం పెట్టడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు మనకి 34 సచివాలయాలు కంప్లీట్ అయినాయి, ఇంకా 13 సచివాలయాలు ఉన్నాయి. ఆ 13 సచివాలయాలు కూడా వచ్చే నెల మనకి 6వ తారీఖు వరకు మనకు ఈ క్యాంప్స్ కండక్ట్ చేసే పరిస్థితి ఉంది. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇవాళకి ఈ వార్డులో 2వ రోజు. సుమారుగా ఇప్పటివరకు ఈ 2 రోజుల్లో 600 అప్లికేషన్స్ తీసుకున్నారు, 600 మంది ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి కావాల్సిన టెస్టులు చేసి దాంతోపాటు వాళ్ళకి ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం చేసే కార్యక్రమం, ప్రభుత్వం తీసుకొచ్చే కార్యక్రమాలు ద్వారా ప్రజలకి నాణ్యమక ప్రమాణాలతో కూడిన ఎక్విప్మెంట్ని, మందుల్ని ఇస్తుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు సంబంధించిన ప్రతిదీ బాగా జరుగుతుంది అన్న నమ్మకం ఈరోజు మెడికల్ క్యాంప్స్లో కూడా ప్రజలు ఈ జగనన్న ఆరోగ్య సురక్షని బాగా విట్లైట్ చేసుకుంటూ ఉన్నారు. శాసనసభ్యుడిగా నేను కూడా ఎంతో సంతోషపడతా ఉన్నాను. నా టీం అంటే మున్సిపల్ కమిషనర్ గారు కానీ, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు కానీ, కౌన్సిలర్లు కానీ, మేమందరం, అలాగే మెడికల్ నిజంగా పాపం మెడికల్ డిపార్ట్మెంట్ ఈ 45 రోజులు ఎంతో కష్టపడతా ఉంది. ఒక్కొక్క డాక్టర్ రోజుకి 100 నుంచి 140 మంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు. మరి అలాంటి వాతావరణం క్రియేట్ చేయటం అంటే ఇప్పుడు ఆ డాక్టర్ 140-150 మందిని చూడటం అంటే ఓపీసీని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ ఎన్విరాన్మెంట్ని ప్రమాణంగా క్రియేట్ చేశాం. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని అంగళకుదురు గ్రామంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం వైవిధ్యంగా సాగాయి. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని అంగళకుదురు గ్రామంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం వైవిధ్యంగా సాగాయి. అంగళకుదురు గ్రామ ప్రధాన కూడలి వెంట బాబుతో మేము అంటూ అంగళకుదురు గ్రామ టీడీపీ నాయకులు, మహిళలు నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జెండాలు, పసుపు కండువాలు, మెడలో పూలదండలతో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. దున్నపోతును నమ్ముకుని పాలు పితికితే ఎలా ఉంటుందో, జగనన్నని నమ్ముకుని ప్రభుత్వం నిర్వహిస్తే అలాగే ఉంటుందంటూ గ్రామ టీడీపీ నాయకులు ప్రత్యేక రూపకాన్ని ప్రదర్శించి చూపారు. ఊరుకో అమూల్ డైరీ అంటూ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మంగళవారం జరిగిన రిలే నిరాహార దీక్షలలో గ్రామ టీడీపీ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
కల్తీ మద్యం గంజాయితో విద్యార్థుల్ని పేదల్ని సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వేడుకలు పలకాలని పిలుపునిచ్చారు. తెలుగు మహిళలు కూడా రాష్ట్రంలో మహిళలకు సరైన భద్రత లేదని తమ అసహనం వ్యక్తం చేయగా కనగల శ్రీనివాసరావు అమూల్ డైరీ పేరుతో జరుగుతున్న చేసిన మోసాన్ని ఒక రూపకం ద్వారా తెలియజేశారు. మంగళవారం జరిగిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో కనగల శ్రీనివాసరావు, గంటా శివరావు, చెన్నుపాటి తేజ, మువ్వా లక్ష్మీకోటేశ్వరి, చాగంటి విజయలక్ష్మి, సూర్యదేవర పార్వతి, తలశిల రాధలు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి, మాజీ సర్పంచ్ నరుకుత్తి విజయ, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, కరణం వెంకటేశ్వరరావు, ఉరటి శ్రీను, కొరివి శివ, వెలగపూడి సత్యనారాయణ, కొత్తపల్లి శ్రీనివాసరావు, తిరుమలేసు చక్రధర్, గోగినేని వెంకటేశ్వరరావు, ఓరగంటి హేమ ప్రమోద చౌదరి, యలవత్తి శివకృష్ణ, కనకాల హరి, తాళ్ళూరి శివప్రసాద్, యలవత్తి శశి, కొత్త రమేష్, కొత్తపల్లి చౌడయ్యలు నిరసన వ్యక్తం చేశారు. పాలు పంగన్న రీతి రోజు లెటర్ పాలు ఎత్తున్నావమ్మా. చంద్రబాబు నాయుడు పుణ్యమాని, మన సంగం డైరీ వాళ్ళ పుణ్యమాని, మంచి పాడికి ఎంత ఇచ్చాడు అయ్యా బాబు గారు. ఉదయం 20 లీటర్లు, సాయంత్రం 20 లీటర్లు, ఒక గేదే పాలు పోసి ఇప్పుడే వచ్చాను. ఏదో మ్యాద వేసుకుంటున్నాయా, ఏం చేస్తున్నాయా నువ్వు? అందేమున్నాయా, మనం మేము గేదెలు కొన్నా పాలు ఇట్లేదు. పాలు ఇట్లేదా? ఏ గవర్నమెంట్ లో తీసుకున్నాయా నువ్వు? మాది వైఎస్ఆర్ అయ్యా. వైఎస్ఆర్ గవర్నమెంట్ లో తీసుకున్నావా? వైఎస్ఆర్ గవర్నమెంట్ లో గేదెల పాలు ఇవ్వయ్యా. ఎందుకని? ఎందుకంటే గుడ్డి గవర్నమెంట్, గుడ్డి గేదెలు అయ్యా. గుడ్డు గుడ్డి వాళ్ళని నమ్ముకున్నావు, నేను పాలు ఇచ్చే చంద్రబాబు నమ్ముకున్నాను. మరి నేను అంగవైకల్యం నాకు జీవితంలో మరి దైవం ఇచ్చినా కానీ నాకు చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే మీరు నా జీవితానికి అంగవైకల్యం లేకుండా నా కుటుంబాన్ని సక్కదొత్తున్నాడయ్యా. పాలు పోసి రాష్ట్రానికి ఏం చేస్తారయ్యా? ఏం చేసేదిందయ్యా? అభివృద్ధి చేస్తారా? ఇప్పుడు నాకు నా పుట్టు జీవితం, నా కళ్ళు అంగవైకల్యం, నా కాలు అంగవైకల్యం. నేను ముసలాడైన చంద్రబాబు నాయుడు నమ్ముకున్నాను 70 ఏళ్ళుండా. ఆయన అనుభవశీలి, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని బాగు చేస్తాడు. నాకు అంగవైకల్యం కానీ చంద్రబాబు నాయుడు నమ్ముకుంటే ఈ రాష్ట్రానికి అంగవైకల్యం రాదు. నా జీవితం చాలా బాగుపడుద్ది, ఈ రాష్ట్రం బాగుపడుద్ది. నాలాంటి గుంటు వాళ్ళకి, ఈ గుంటు వాళ్ళకి చంద్రబాబు నాయుడు నాయకుడు ఉంటే నాకు పాలిచ్చే గీతం ఎలా ఇచ్చాడో ఈ రాష్ట్రానికి కూడా అందరికీ ఏదో రూపంలో ఆదాయం, కుటుంబ అవసరాలు తప్పట్టు రకరకాల పథకాలు పెట్టి ఆదాయం సహకరించి ఏమో కాళ్ళు చేతులు ఉండి కుర్రోడు అని చెప్పి ఇర్రవీకి జగన్మోహన్ రెడ్డి కుర్రోడు అని చెప్పి కుర్రోడు కొట్టేసి ఆ దున్నపోతుని తెచ్చుకున్నావు. ఆ దున్నపోతు ఏం చేయలేడు, ఈ గవర్నమెంట్ ఏం చేయదు. మంచి మాట చెప్పాల్సిన మనిషి మరి ఆ పదవిలో ఉండి, ఆ హోదాలో ఉండి వైసీపీ ప్రభుత్వం నియమించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అట్టగా ఉన్నారు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉండగా మరి భార్య కొడుకు అన్నంలో విషం కలిపి పెడుతున్నారని చెప్పి ఇవాళ మాట్లాడటం జరిగింది. అది మరి ఉప ముఖ్యమంత్రిగా ఉండి గౌరవమైన పదవిలో ఉండి ఒక తల్లి తండ్రి లేకపోతే కొడుకు భర్త విభేదం అనేది తెలియని పరిస్థితుల్లో ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆ స్థానంలో ఉండి మాట్లాడటం సబబు కాదని చెప్పి, ఆయన మాట్లాడటం సరికాదని చెప్పి ఖండిస్తూ ఉన్నాం. ఒక దున్నపోతు లాంటి ప్రభుత్వము మరి కళ్ళు తెరవాలని చెప్పి, మరి రేపు సమాజం ప్రజలు కూడా మరి పాలిచ్చే గీత లాంటి చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి రేపు రానెన్నికల్లో మరి అఖండ విజయంతో బాబు గారిని గెలిపించాలని చెప్పి, ఈ దున్నపోతు గవర్నమెంట్ని, ఈ దున్నపోటు లాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఓడించాలని చెప్పి, ఆ ప్రభుత్వం వల్ల మనకు ఎటువంటి ఆదాయం ఉండదు, ఉపయోగం ఉండదు, గుడ్డి ప్రభుత్వము, దున్నపోతు ప్రభుత్వం అని చెప్పి నిరసన చూపించి ఈరోజు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టాము. దీని ద్వారా సరే ప్రజలకు జ్ఞానోదయం కావాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ మంత్రులు మరి ఈరోజు చూస్తే నారాయణస్వామి డిప్యూటీ మంత్రి మరి చాలా దారుణంగా, అతను వాళ్ళ చిత్తూరు పక్కనే నిన్న ఉదయం పూట, మొన్న ఉదయం పూట ఒక గర్భిణీ స్త్రీలకు ఇచ్చే మరి కాంప్లిమెంటరీ పౌడర్లో వానపాములు చచ్చిపోయి ఖర్జూర పళ్ళు పురుగులు పడి
ఇలా ఉన్నటువంటి ఒక పౌడర్ ని గర్భిణీలకు సప్లై చేశారు దాని గురించి మాట్లాడకపోంగా దాని గురించి వాళ్ళు ఎవరు నిచ్చుకోకపోంగా ఒక మహా నాయకుడిని ఒక ఉన్నత కుటుంబాన్ని అగౌరవపరిచే స్థితికి అది నిలడంటే అతన్ని ఈ రోజు మా శిబిరం ద్వారా అతన్ని చెప్పు తీసి కొట్టాలి ఇలాంటి నాయకులు సమాజంలో ఉండకూడదని చెప్పి మా మహిళా కార్యకర్తలు అందరూ కూడా అతనికి తగిన గుణపాఠం వారి చెప్పుతో సమాధానం చెప్పారు మీరంతా ఆయన గురించి నాశనం కోరినా అవన్నీ కూడా మీ పైకే వచ్చి మీరంతకంటే కూడా ఎక్కువ జాతం ఆరంభిస్తారు ఆడికి పోవు ఆయన చేసిన వల్ల దేవుడికి మేలే కానీ కీడం కాదు ఇప్పుడు మనం ఏది అంటే మళ్ళీ తిరిగి మనకి విశ్వం ఇస్తుంది ఆ పరమాత్ముడు చూస్తూ ఉంటాడు నువ్వు ఏదైతే వాగావో ఇవాళ ఈ మీడియా ముందు అదే నీకు రేపు తగిన శాస్తి జరుగుతుంది మేమందరం ఎంత ఆమె ఎంత ఆవేదంతో ఆదృతతో ఎంత బాధపడుతూ గత 40 రోజుల నుంచి ఆమె ఇళ్ళు వాకిలు అన్నీ వదిలి భర్త కోసం ఆమె రాజమండ్రిలో ఉంటూ బస్సులో పడుకుంటూ టెంట్లో ఉంటూ ఆమె ఎంత ఆవేదన పడుతుంది ఆమెను గురించి ఒక మాట మాట్లాడటానికి నీకు అర్హత ఉందా ఆమె ఒక ముఖ్యమంత్రి కూతురు ఒక ముఖ్యమంత్రి భార్య ఇవాళ అసలు ఇవాళ బయటకు వచ్చింది ఆమె ఏ రోజు బయటికి రాలా అలాంటి మనిషిని పట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఏమైపోతావు నీకు తగిన శాస్తి ప్రతి దేవీ శరణవరాత్రి మహోత్సవాలు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మంగళవారం వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు అందుకున్నారు. తెనాలి దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరణవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగ కొనసాగుతున్నాయి. అమ్మవారిని ధనలక్ష్మీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా శ్రీచక్రార్చన బాలపూజ విశేష హోమాది కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే తెనాలి శివాజీ చౌక్లోని కాళీమాత దేవస్థానంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు సంతాన లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు అందుకున్నారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు మహాలక్ష్మీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు అందుకున్నారు. ఆలయ ఈవో రమణకుమారి మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తెనాలి బోసోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీ శరణవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ వాసవి అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరదేవిగాను శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు శ్రీ సంతానలక్ష్మీదేవిగాను అలంకరించి విశేష పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తెనాలి పురపాలక సంఘ ఇన్ఛార్జ్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారిని వివిధ అలంకారాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే చండీ హోమాది కార్యక్రమాలను వివిధ పారాయణాలు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రతిరోజు సాయంత్రం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. అలాగే తెనాలి మారీస్పేటలోని శ్రీ బాద్రిప్రా సుందరి సమేత శ్రీ మల్లిపస్థానంలో దేవీ శరణవతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారిని ధనలక్ష్మి అలంకారం అలంకరించి పూజలు జరిపారు. తెనాలి మారీస్పేటలోని శ్రీ బాప సుందరి సమేత శ్రీ చందమూరేశ్వర స్వామివారి దేవస్థానంలో దేవీ శరణవతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారిని ధనలక్ష్మి అలంకారం అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాలను ప్రత్యేక అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానం మారిస్పేట తెనాలి మన దేవస్థానంలో దేవి శరణవరాత్రి ఉత్సవములు అత్యంత వైభవోపేతముగా విశేషముగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా అమ్మవారు విశేషంగా వివిధ అవతారాలలో దర్శనమిస్తూ ఉన్నది. యావత్ భక్త బంధువులందరూ కూడా విచ్చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుతారు అని కోరుతున్నాము. దేవి శరణవరాత్రులు ప్రారంభించి 3వ రోజు ఈరోజు అమ్మవారు మనకి ధనలక్ష్మి రూపంలో అలంకారం ఇచ్చింది. మరి అమ్మవారు దర్శించిన వారికి ప్రతి ఒక్కరికి ధనలక్ష్మి కటాక్షం లభిస్తుందని మేము అందరం ఆశిస్తున్నాము. ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా ఈ నెల మూల నక్షత్రం రోజున 20వ తారీఖు శుక్రవారం చండీ హోమాన్ని దాతల సహకారంతో ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఆ రోజు సరస్వతీదేవి అమ్మవారుగా పర్వతవర్ధిని అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. సరస్వతీదేవి పూజలో పాల్గొనదలసిన వాళ్ళు ముందుగా కార్యాలయం నందు సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాము. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో 9 రోజులు నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ 9 రోజుల సందర్భంగా అమ్మవారిని వివిధ అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తారు. దీనికి ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారి పాత్రకి కృపలు కావాలని చెప్పి కోరుకుంటున్నాము. తర్వాత ప్రతిరోజు కూడా అమ్మవారి గుళ్ళో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వేచేసి అమ్మవారి కృపకి పాత్రులు కావాల్సినందుకు కోరుకుంటూ వాసవి అమ్మవారు లలితా త్రిపురసుందరి గాను అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు సంతానలక్ష్మి గాను దర్శనమిస్తూ ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా అమ్మవారికి సుప్రభాత సేవ,
సామూహిక కుంకుమార్చన అలాగే నవచండీ పారాయణ సహిత నవచండీ హోమము ఉభయదాతలచే నీరాజన మంత్రపుష్పములు సాయంకాలం ప్రదోషకాల వేళ త్రికాలార్చన అమ్మవారికి ప్రీతిగా సాంస్కృతిక కార్యక్రమాలు నీరాజన మంత్రపుష్పాలు దర్బారు సేవ పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు దేవాలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు నిరుద్యోగ యువతకు జీవనోపాధి కలిగించేందుకు సోజ్ సఫల్ కేంద్ర స్కిల్ వాహన యాత్రను తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తి శివకుమార్ మంగళవారం తెనాలి గంగానంపేటలో జెండాను ఊపి ప్రారంభించారు తెనాలి పరిసర ప్రాంత నిరుద్యోగ యువత సోజ్ స్కిల్ అందిస్తున్న శిక్షణను ఉపయోగించుకొని జీవనోపాధి పొందాలని తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తి శివకుమార్ సూచించారు షోప్ స్కిల్ తెనాలి ఏమైనందు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని యువత సంస్థ అందించే శిక్షణ పూర్తి చేసుకుని ప్రభుత్వ గుర్తింపు సర్టిఫికెట్ను పొందాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు కార్యక్రమంలో తెనాలి పురపాలకంగా ఇన్ఛార్జ్ చైర్మన్ మాలిపట హరిప్రసాద్ కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అఖిదాస్ కిరణ్కుమార్ సోజ్ సఫల్ కేంద్ర నాసిక్ సీఈఓ వి నామ్దేవ్ స్టేట్ హెడ్ బుస్స బాబురావు యమని హెడ్ కె బాబురావు డిస్టిక్ట్ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మదిరి రవీంద్ర నీలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెనాలి పట్టణంలోని పాస్వాస్ థియేటర్ ప్రాంగణం తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి ఈ దీక్షా శిబిరంలో పాల్గొన్న తెలుగు మహిళా రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి జాస్తి సరళ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ తెనాలి పాస్వాస్ టాకీస్ ప్రాంగణంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు దీక్షలో కూర్చున్న నేతలకు పట్టణ పార్టీ అధ్యక్షులు తాడిబుని హరిప్రసాద్ నిమ్మరసాన్ని అందజేసి దీక్షను విరమింపజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి జాస్తి సరళ మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి నారా భువనేశ్వర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుట్ర పూర్తంగా వ్యవహరిస్తున్న విమర్శించారు రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ తీరును గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్పేందుకు సంసిద్ధమవుతున్నారని అన్నారు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిబుని హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం దుర్మార్గ పరిపాలన ప్రశ్న వ్యతిరేకిస్తూ యావత్ తెలుగు జాతి రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఆ కుటుంబంలో ఆ బిడ్డలందరినీ కూడాను నందమూరి తారక రామారావు గారు పెంచారు అలా పెరిగినటువంటి ఆ భువనమ్మ ఆమె అలా చేస్తుందని నీకు అసలు నోరు ఎలా వచ్చింది అలా మాట్లాడటానికి నువ్వు అసలు మనిషివేనా అని చెప్పేసి మేము తెలుగు మహిళలు అందరి తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం నారాయణ స్వామిని ఆడో పెద్ద పిచ్చోడు ఆ పిచ్చోడి కింద ఇళ్ళో పిచ్చోళ్ళు పిచ్చి మాటలు పిచ్చుకోవాలా తప్ప ప్రజలకు ఏం కావాలి ప్రజలకు ఏం చెయ్యాలి ఏ విధంగా సంక్షేమాన్ని ఇవ్వాలి ఏ విధంగా అభివృద్ధిని ఇవ్వాలి ఇవన్నీ వదిలేశారు ఇవన్నీ గాలికి వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టుగా ఎవడు దొరుకుతాడా పోలీసులు అడ్డం పెట్టి ఎవడిని జైల్లో వేద్దామా ఎవడిని స్టేషన్లో పెడదామా ఎక్కడ నిరసనలు చేయనీయకుండా ఏ రకంగా అడ్డుకుందామా ఏం చేద్దామా ఈ ఆలోచన తప్ప మీకున్నటువంటి మైండ్ని మీకున్నటువంటి బుర్రని కాస్త ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించండిరా పిచ్చి వాళ్ళరా అంతేగాని ఈ విధంగా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడటం నోరుంద కదా అని చెప్పేసి ఏంటి అవి మాట్లాడి విషయాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి చూడటం మీకు భావ్యం కాదు ప్రయాణికుల ప్రయాణ సేవల దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు గుంటూరు ఆర్టీసీ డిపో రీజనల్ మేనేజర్ పి రవికాంత్ తెలిపారు ప్రయాణికుల ప్రయాణ సేవల దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు గుంటూరు ఆర్టీసీ డిపో రీజనల్ మేనేజర్ పి రవికాంత్ తెలియజేశారు మంగళవారం తెనాలి ఏపీఎస్ఆర్టీసీ డిపోను సందర్శించిన ఆయన హెచ్సివి ఛానల్తో మాట్లాడారు దేవి శరణ్ నవరాత్రుల దృష్ట్యా విజయవాడకు ప్రత్యేక బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు అదేవిధంగా బెంగళూరు హైదరాబాద్ చెన్నై ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సదుపాయాలను ప్రయాణికుల అవసరాల దృష్ట్యా ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం వివరించారు రానున్న కార్తీక మాస సందర్భంగానూ వివిధ హిందూ దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలకు ప్రత్యేక బస్సు సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు శ్రీశైలం పంచారామాలకు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తెస్తామని 30 మంది ప్రయాణికులు ఏదైనా ప్రాంతానికి వెళ్లాలని భావించి ఆర్టీసీని సంప్రదిస్తే బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్ఎం రవికాంత్ వివరించారు ఈ సందర్భంగా తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ కూడా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు తెనాలి డిపో ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది తెనాలి డిపో పరిధిలోని బస్ సర్వీసులు వాటి యొక్క ఎట్లా తిరుగుతున్నాయి బస్ కండిషను అట్లాగే ఎంప్లాయీస్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఎన్ని గ్రీవియన్సెస్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా చేయటం తద్వారా ప్రయాణికులకి మంచి సర్వీస్ను అందించడం అనేది ముఖ్య ఉద్దేశం దానికి మా డిపోలోని ఎంప్లాయీస్ అందరినీ కూడా
మోటివేట్ చేయటానికి ఈరోజు తెనాలి డిపోకి వచ్చిన్నాము. మరి ముఖ్యంగా అప్పుడు దసరా నవరాత్రుల సందర్భంగా మరి ఇంక దసరాకు కూడా స్పెషల్ బస్సులు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నుంచి కూడా స్పెషల్ బస్సులు ఆపరేట్ చేయడం మరి జరుగుతుంది. ఈ స్పెషల్ బస్సులకి సాధారణ ఛార్జీలు మాత్రమే మరి వసూలు చేయబడతాయి. గతంలో 1.5 ఫేర్ ఉండేది, ఆ 1.5 ఫేర్ని కూడా ఇప్పుడు మరి తీసేసి సాధారణ ఛార్జీ, మామూలు రోజుల్లో ఎంత ఉంటుందో ప్రయాణపు ఛార్జీ, ఈ స్పెషల్ బస్సులకు కూడా సేమ్ అంతే ప్రయాణపు ఛార్జీని నిర్ణయించాం. అలాగే ఇది దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడకు కూడా డిమాండ్ని బట్టి స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నాము. అలాగే వచ్చే నెలలో ఉన్న మరి కార్తీక మాసానికి కూడా పంచారామాలు అనే దాని మీద ఈ స్పెషల్ బస్సులు ఆపరేట్ చేయడానికి కూడా మరి తెనాలి డిపోలో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనం ఎవరి ఇయర్ కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా పంచారామాలు స్పెషల్స్ అనేది తిప్పటం ఆర్టీసీకి అలవాటు ప్రతి డిపో నుంచి కూడా. మరి దానికి భక్తులు ఇప్పటి నుంచే మరి రిజర్వేషన్ సౌకర్యం కూడా మరి దాన్ని ఓపెన్ చేస్తాము. ఇంకా రిజర్వేషన్లో టికెట్స్ బుక్ చేసుకుని ఆ పంచారామాలకి, అలాగే ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో కూడా అందరూ ప్రయాణించగలరని ఆశిస్తూ ధన్యవాదాలు. తెనాలి ఐతానగర్ పేరంటాళ్లమ్మ బావి వద్ద జరుగుతున్న దేవి శరణ్ నవరాత్రి పూజా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నబ్రేని రాజకుమారి పాల్గొన్నారు. తెనాలి ఐతానగర్ పేరంటాళ్లమ్మ బావి వద్ద జరుగుతున్న దేవి శరణ్ నవరాత్రి పూజా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేటి రాజ్కుమార్ పాల్గొన్నారు. శ్రీ కనకదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ దేవి శరణ్ నవరాత్రి పూజా కార్యక్రమాలలో భాగంగా మంగళవారం జరిగిన ప్రత్యేక పూజకు రాజకుమారి హాజరయ్యారు. మంగళవారం రాత్రి అమ్మవారి బోనాలను ఐతన్నగర్ మహిళలు ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చి నన్నపనేని రాజకుమారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ సేవా సమితి సభ్యులు రాజకుమారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. కనకదుర్గా సేవా సమితి వారిచే 15వ శరణ్ నవరాత్రి వేడుకలు చాలా ఉత్సాహంగా, సంతోషంగా, ఉత్సాహభరితంగా జరుపుకుంటున్నామండి. ఇక్కడ కుల మత రహిత వర్గ విభేదాలు లేకుండా, రాజకీయాలతో పోటీ లేకుండా అందరూ కనకదుర్గ అమ్మవారి కుటుంబ సభ్యుల్లా చాలా సంతోషంగా జరుపుకుంటున్నామండి. ఇవాళ అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నాము. ఇట్లా చేస్తున్నందుకు మా కుటుంబ సభ్యులందరి తరఫున ఊరు వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఊళ్ళో ఉన్నటువంటి అందరూ అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారండి, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని పెట్టడం జరుగుతుంది, చాలా బాగా చేస్తున్నారు. అట్లాగే ఊళ్ళో కూడా అందరూ బాగా సహకరిస్తారు. అలాగే ఈ బతుకమ్మలు కూడా తీసుకొచ్చి చాలా చక్కగా చేయడం, ఈ 9 రోజులు కూడా 9 అలంకారాలు అన్నమాట. ఇవాళ అమ్మవారు కూడా అన్ని చోట్ల కన్నా చాలా కళగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మంచి విగ్రహాన్ని ఎన్నుకోవడమే కాదు, మంచి ఆర్టిస్టు మా దుర్గా అన్నీ కూడా తీర్చిదిద్ది అలంకరణ అంతా కూడా తను బాగా చేస్తుంది. ఊళ్ళో కూడా అందరూ సహకరిస్తారు, ప్రెస్ మీడియా కూడా మీరు కూడా సహకరిస్తున్నారు. ఇది ఐతానగర్లో ప్రత్యేకంగా భావిస్తాను. అందరికీ దసరా శుభాకాంక్షలు, ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ. తెనాలి కొత్తపేటలోని తాలూకా జూనియర్ కళాశాల ప్రాంగణమునందు స్వర్గీయ నాగిశెట్టి రాంబాబు స్మారక జిల్లా క్రికెట్ టోర్నమెంట్ పోటీలను తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తిన శివకుమార్ మంగళవారం ప్రారంభించారు. నిర్వాహకులకు ఆయన ప్రత్యేక అభినందన తెలియజేశారు. మృత స్వర్గీయ నాగిశెట్టి రాంబాబు చిత్రపటానికి తెనాలి శాసనసభ్యులు అన్నాబుత్తిన శివకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే శివకుమార్ క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని అన్నారు. రాంబాబు స్మారక టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన ప్రత్యేక అభినందించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు సాయి చరణ్, కోచ్ షేక్ మాలిక్, నాయకులు మనో ప్రభాకర్, అచ్యుత సాంబశివరావు, గుంటూరు కృష్ణ, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్స్ కానీ, నా వ్యవహారాలు కానీ, అన్నయ్య కాకముందు కానీ, అన్నయ్య కాలేజీ కన్వీనర్ ఉన్నప్పుడు కానీ నుంచి 68వ ప్రోగ్రామ్ షిల్ డేట్లతో సహా నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నా తొలి ఏ ప్రోగ్రామ్ అయినా సరే అన్నయ్య స్టార్ట్ చేస్తేనే నాకు అదో తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే అన్నయ్య వచ్చి అక్కడ వచ్చి నాకు ప్రెసెన్స్ ఇస్తే చాలు, ఇంక మిగతా నాకు ఇంక ఎవరు వచ్చినా ఎట్లా వచ్చినా జరగకుండా ఉండదు, ఇంకా బాగా విజయంగా జరిగిద్ది. అది ముందు అన్నయ్య ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినందుకు ముందు అన్నయ్యకి చాలా థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదలను కోరుతూ వేమూరు నియోజకవర్గం కొల్లూరులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల బసవంత ప్రసాద్ ఆధ్వర్యం నిర్వహిస్తున్న చండీయాగం మంగళవారానికి 3వ రోజుకు చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదలను కోరుతూ వేమూరు నియోజకవర్గం కొల్లూరులో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధుసూదన ప్రసాద్ చేపట్టిన చండీయాగం మంగళవారానికి 3వ రోజుకు చేరుకుంది. దేవి శరణాత్రి మహోత్సవాల్లో భాగంగా కొల్లూరులోని కనకదుర్గా అమ్మవారి ఆలయంలో మధుసూదన ప్రసాద్ దంపతులు లక్ష్మీ గణపతి రుద్ర సహిత చండీయాగం, లలితా సహస్రనామ పారాయణ జరిపించారు. ఈ పూజా కార్యక్రమాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతాయి. పూజా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు మైనేని మురళీకృష్ణ, రాఘవరావు, కోటేశ్వరరావు, దోనేపూడి బుజ్జి, సాంబశివరావు, నారాయణరావు, మోహన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా ఈ చండీ యాగం గురించి మనం ఒకసారి గమనించినట్లయితే అనాదిగా కూడా దుష్టశక్తుల మీద విజయం సాధించడానికి అనేక మంది ఈ యాగం చేశారు. జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టశక్తి నుంచి అతని దుర్మార్గాల నుంచి రాష్ట్ర ప్రజలు విముక్తి పొందాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా జైలు నుంచి బయటకు వచ్చి ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరలా ప్రమాణ స్వీకారం చేయాలనే కారణంతో ఈ యాగాన్ని తలపెట్టడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న ప్రజలు నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మేము భగవంతుని శ్రీ దుర్గాదేవిని ఒకటే ప్రార్థించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలన తొలగిపోయి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. దుగ్గిరాల మండలం ఏమని లాకులను జిల్లా పరిపాలన అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. దుగ్గిరాల ఏమని లాకులను మంగళవారం జిల్లా పరిపాలన అధికారి ఎం వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. తూటాకును తొలగించే పనులు చేపడుతున్న గుత్తేదారులతో మాట్లాడి అధికారులతో చర్చించారు. ప్రస్తుత ఖరీఫ్కు నీరు అందలేదంటూ రైతులు ఆందోళన చేపట్టడంతో ఆయన ఉండవలి నుంచి దుగ్గిరాల వచ్చి కొమ్మమూరు కాలువ, గుంటూరు ఛానల్ ప్రధాన కాలువలను నీటిపారుదల డ్రైనేజ్ అధికారులతో కలిసి పరిశీలించారు. తదుపరి అధికారులకు పలు సూచనలు చేసి రికార్డులు తనిఖీ చేశారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ఈఈ మల్లికార్జునరావు, డిఈ ఎంకేవి ప్రసాద్, డ్రైనేజ్ ఈఈ పి వెంకటరత్నం, డిఈ అనిల్ కుమార్, ఎస్ఈ ఉమామేశ్వరరావు, ఏఈ వనిత, తహసీల్దార్ కె మల్లేశ్వరి, ఏఈలు లస్కర్లు పాల్గొన్నారు. కొల్లేపర మండలం అత్తోట గ్రామంలో దేవీ శరణావతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయాలను అట్లే ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాల యందు ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంగళవారం గ్రామంలోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. కొలిపెర మండలం అత్తోట గ్రామంలో దేవీ శరణావతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల మండపంలో అమ్మవారి నుంచి ప్రత్యేక పూజ నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజప్రసాద్ మంగళవారం ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో విరసిల్లాలని ఆకాంక్షించారు. దివ్యుల కొండలు, పద్మ దంపతులు పూజాది కార్యక్రమంలో పాల్గొనగా కార్యక్రమంలో కటారి ఆంజనేయులు, దాసరి నరసయ్య, చంటి శ్రీనివాసరావు, వరికుటి నాగరాజు, బుద్ధులూరి కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని, అట్లే అక్రమ కేసు నుండి ఆయన నిర్దోషిగా బయటికి రావాలని కాంక్షిస్తూ దుగ్గిరాల మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు దుగ్గిరాల మండలం కంఠరాజు కొండూరు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద మంగళవారం ప్రత్యేక పూజ నిర్వహించారు. మంగళగిరి మండలం తెలుగు మహిళా అధ్యక్షురాలు గడ్డిపాటి అపర్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమ పూజలు జరపగా నియోజకవర్గ మండల నాయకులు హాజరయ్యారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాటు చేసిన అమ్మవారి వద్ద పూజలు నిర్వహించి తదుపరి 50 కొబ్బరికాయలను కొట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి జవాది కిరణ్ చంద్, తెలుగుదేశం పార్టీ మాయాటిసెల ఉపాధ్యక్షుడు మహమ్మద్ నియాజుద్దీన్, నియోజకవర్గం తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, ఎలమంచిలి పద్మజ, అప్పల శాంతి, బండ్లముడి శైలజ, మేరుగ మేరీ, చదలవాడ అనసూయ, నిర్మల, తోటకూర నాంచారమ్మ, మినిగల నాగలక్ష్మి, మాలంపాటి వెంకటేశ్వరరావు, గడ్డిపాటి సాంబశివరావు, తోటకూర సీతారామయ్య, పినపాటి జీవన్, బోయపాటి రవి, తమ్మిశెట్టి హరికృష్ణ, పాదత్తి వంశీ, ఆలపాటి హరిబాబు, ఆలపాటి శ్రీనివాసరావు, ఎడ్ల శివశంకర్, ఆలపాటి రామారావు, చిలువూరు యేసుపాదం, షేక్ చాంద్ బాషా, సూరపనేని రామ్మోహన్, చదలవాడ వెంకటేశ్వరరావు, బుర్రా ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరు బాబు గారిని ఏదో చేయాలని మీరు రకరకాలుగా మాట్లాడతా, మీరు టీవీలో కూడా మాజీ మంత్రులు కానివ్వండి, మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక అవాకులు చవాకులు మాట్లాడుతూ అవహేళన చేస్తూ ఉన్నారు. 42 సంవత్సరాల అనుభవం కలటువంటి విజన్ ఉన్నటువంటి లీడర్ని ఈరోజు మీరు 144 సెక్షన్లు పెట్టి, చుట్టూ పోలీసులను పెట్టి, ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా ఎటు కూడా నిన్న చూసాం, నిన్న కాక మొన్న హైదరాబాద్ మెట్రో దాంట్లో కూడా అందరూ సంఘీభావం తెలియజేస్తుంటే అక్కడ సూటిగా మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు. మేము చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేయడానికి వస్తే మీ ఆంక్షలు ఏంటని, ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు అన్ని రకాలుగా మీరు ఆంక్షలు పెడుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం అనేక రకాలుగా 35 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. మీరు ఎన్ని ఆంక్షలు చేసినా ఎన్ని పెట్టినా కూడా ఆయన ఈరోజు క్వాష్ పిటిషన్ అంటే నేను నిర్దోషిని, నేను స్కిల్ డెవలప్మెంట్లో కానివ్వండి దేనిలో అయినా కూడా నేను ఏ తప్పు చేయలేదని చంద్రబాబు నాయుడు గారు డక్కాబద్ధంగా చెప్తూ ఈరోజు నిర్దోషిగా రావాలనే దాని మీద ఆయన ఉన్నారు. లేకపోతే ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ద్వారా బయటకు వచ్చేవాళ్ళు. అభివృద్ధి లేకుండా చేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. పోలవరం గురించి ఇంతవరకు తిరిగి చెప్తుంటే మన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించారు. ఎందుకంటే జనమంతా ఆయన వెంట ఉన్నారని చెప్పేసి అని అభివృద్ధి అంటే ఏంటో చూపించిన చంద్రబాబు నాయుడు గారిని లోపల ఉంచితే గనక ఆయన ఏం చేయకుండా జనంలోకి వెళ్లకుండా ఉంటారని చెప్పేసి అని దుర్బుద్ధితో చేశారు. కానీ అది ఆయనకి రివర్స్ కొట్టింది. అంతకంటే ఎక్కువ
66 దేశాల వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికి సంఘీభావం తెలిపి ఆయన అక్రమ అరెస్టులను చేశారని చెప్పేసి చేసిన సందర్భం తెలియజేశారు. అయినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి రాలేదు. ఇంతవరకు ఆయన ఇబ్బంది పెడుతున్నారు. అమ్మవారిని ఒకటే కోరుకుంటున్నాం, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే అంటేనే బాబుగారు రావాలి బయటికి. బాబుగారు వచ్చి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అరికట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వాటిని అన్నిటి నుంచి బయటకు పడాలంటే మేమందరం కూడా కోరుకునేది ఒకటే, రాష్ట్ర భవిష్యత్తు విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కావాలి. ఆయన బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, ప్రజలందరూ కూడా బాగుంటారు. కాబట్టి ఆయన ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మహిళలందరం కూడా కలిసి పూజలు నిర్వహించి నేను ముందుగా జగన్ గారికి ఒకే ఒక మాట చెప్తున్నా, నువ్వు బాబుగారిని ఏదో జైల్లో పెట్టి నేను సాధించాను అని అంకలు గుర్తుకుంటున్నావేమో. ఆయన ఒక్కడిని పెడితే ఇక్కడ వేలాది మంది లక్షలాది మందికి తరలి వస్తున్నాడు, అదొకటి గుర్తుపెట్టుకో. నీ పతనం ఇప్పుడు మొదలయ్యింది. నువ్వు ఎంతమంది పోలీసులను చెప్తావు? ఒక 500 1000 మంది. మేమందరం లక్షలాది మంది ఆడవాళ్ళు ఇవాళ వరకు బయటికి రాలేదు. ఇవాళ నుంచి అందరూ ఆడవాళ్ళందరూ ప్రతి ఒక్కరూ బయటికి వస్తున్నారు. నీ అంతు తేలుస్తారు. దుగ్గిరాల మండలం ఏమని గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుగ్గిరాల మండల ఎంపీపీ దారబోయిన సంతోష రూపవాణి, దుగ్గిరాల జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ షేక్ బాజీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ షేక్ బాజీలు హాజరయ్యారు. ముందుగా వైద్య శిబిరం వద్ద అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహారాలను సందర్శించారు. తదుపరి వైద్యుల వద్దకు వెళ్లి శిబిరాల వద్ద జరుగుతున్న వైద్య సేవలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకుని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు దానబోయిన వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు వడ్డేశం రజనీకాంత్, గ్రామ సర్పంచ్ సిద్దిల శ్రీవాణి ఉజ్వలహరిణి, ఎంపీడీఓ కుసుమ శ్రీదేవి, తహసీల్దార్ కె మల్లేశ్వరి, పీఎస్సీఎస్ అధ్యక్షుడు నలుకుర్తి యేసుపాదం, మత్తే ఆనంద్, ఉయ్యూరు మారుతి ప్రసాద్, జమ్ముల లోకేష్, వైద్యులు ప్రభాకర్ శివ, తాజుద్దీన్, అబ్దుల్ రహమాన్, సుకన్య, వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వారికి మెరుగైన చికిత్స అందించడం జరుగుతుంది. ఈ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష పథకం కింద ప్రతి ఇంటిని కూడా జల్లెడ పట్టి వారికి వంశపారంపరంగా వస్తున్న వ్యాధులు కానీ ఇంకా ఏదైనా చికిత్స చేసి వారికి మందులు ఉచితంగా కూడా అందజేయడం జరుగుతుంది. దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు పరుస్తున్నారు. అలానే నెలకు ఒకసారి సచివాలయంలో 104 వాహనం ద్వారా మరి ప్రజలకి వైద్యం చేసి ఉచితంగా కూడా మందులు అందించడం జరుగుతుంది. మరి సౌకర్యాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు మేము జనరల్ మామూలుగా చెకప్కి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు కొంతమందికి బీపీ, షుగరు అవి ఉన్నాయని కూడా వారికే తెలియదు. కానీ ఈ చెకప్ ద్వారా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు జాగ్రత్త చేసుకోవడం జరుగుతుంది. తీసుకొస్తూ జగనన్న ప్రవేశపెట్టిన ఈ పథకం చాలా అద్భుతంగా ఉన్నది. ఈ ప్రతి పేదవాడు ఇక్కడికి వచ్చి కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరలో ఉన్నట్టుగా ఇక్కడ మన మన ఊర్లో మన గ్రామం దగ్గరికే తీసుకొచ్చి అన్న జగనన్న ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, అందరూ చూపించుకుంటున్నారు. పేద ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి చూపించుకుంటారు. ఈ విధంగా 5 దశల్లో 5 డాక్టర్స్, స్పెషలిస్ట్ మరి మన పిహెచ్సికి సంబంధించిన 2 డాక్టర్స్తో సహా మరలా 2 డాక్టర్లు స్పెషల్ డాక్టర్లు మన ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి వేసి మరి చక్కగా నిరుపేద ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది. ఒకవేళ జనరల్గా ఇప్పుడు వచ్చే సీజన్ బట్టి జ్వరం కానీ, జలుబు కానీ, దగ్గు కానీ ఇలాంటి సమస్యలు ఉన్న వారు కూడా ఇక్కడ చూపించుకుంటుంటే జ్వరం వచ్చినట్లయితే వారికి బ్లడ్ టెస్ట్ అవసరం అయ్యి ఉంటే అక్కడ తక్షణమే బ్లడ్ టెస్ట్ కూడా చక్కగా బ్లడ్ టెస్ట్ చేయడం మరి ఏమైనా మలేరియా టెస్ట్ కానీ, డెంగ్యూ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా అక్కడికక్కడే చేసి చక్కగా రిపోర్ట్ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా కళ్ళ డాక్టర్ గారి దగ్గర కూడా మనం ఎంతో ప్రైవేట్ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే ఎంతో గంటల కాల వ్యవధిని హెచ్చించి చూపించుకుంటూ ఉంటాము. ఇక్కడైతే చక్కగా నిదానంగా చూసి ఏమైతే పరీక్షలు కావాలో అవి కూడా చూసి మరి వారికి 2 మంత్స్లో కూడా స్పెక్స్ అవసరం అయ్యి ఉంటే అవి కూడా వస్తాయని డాక్టర్ గారు చెప్తున్నారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం నందు శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాలస్వామీజీ పర్యవేక్షణలో 77వ దేవీ శరణారాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు అందుకున్నారు.
తెనాలి గంగారంపేటలోని శ్రీ విద్యాపీఠం నందు శ్రీ శాలిగ్రామ్ వటం ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాలస్వామీజీ పర్యవేక్షణలో 77వ దేవీ శరణవతి మహోత్సవాలు ఆంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజున మంగళవారం అమ్మవారు ధనలక్ష్మి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు అందుకున్నారు. మహిళలు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని లలితా సహస్రనామ పారాయణ గావించారు. ఈ సందర్భంగా బాలస్వామీజీ మాట్లాడుతూ దేవీ శరణవతి మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు రోజుకు అలంకారంలో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జగన్మాత ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నంబూరు కృష్ణమూర్తి, ఉప్పల నాగేశ్వరరావు, ముద్దాభక్తు రమణయ్య, రావురి సుబ్బారావు, గోపు రామకృష్ణ, జయలక్ష్మి మాతృమండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో 77వ దేవీ నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజున అమ్మవారు ధనలక్ష్మితో దర్శనమిచ్చారు. అంటే గవ్వలో ధనలక్ష్మి అన్నమాట, అందువల్ల గవ్వలతో ధనలక్ష్మితో దర్శనమిచ్చారు. ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. తెనాలి ఇస్లాంపేటకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి వయసు 20 సంవత్సరాలు. తెనాలి ఇస్లాంపేటకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడి వయసు 20 సంవత్సరాలు. తెనాలి గాంధీ చౌక్ సమీపంలోని వెండి దుకాణంలో పనిచేస్తున్న పఠాన్ షఫీ సైనైడ్ తిని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు మృతుడు పఠాన్ షఫీ కుటుంబ సభ్యులు తెలిపారు. పఠాన్ షఫీ మృతి చెందిన విషయం తెలుసుకున్న వంటోను పోలీసులు మృతుడి పార్థివ దేహాన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల మార్చురికి తరలించారు. హత్య కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తూ 11వ అడిషనల్ జిల్లా జడ్జి మాలతి తీర్పునిచ్చారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెచ్సీ వార్తను యూట్యూబ్ లో తెనాలి హెచ్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సత్సంకల్పంతోనే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్న రాష్ట్ర శాసనసభ్యులు అన్నాబతులు శివకుమార్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ రిలే నిరాహార దీక్షలు. ఘనంగా కొనసాగుతున్న దేవీ శరణవరాత్రి మహోత్సవాలు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ పూజలు అందుకుంటున్న అమ్మవారు. హెచ్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.